ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించువానిని ఆయన ప్రేమించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరించుడి అని. ప్రియులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక క్రీస్తునందని విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపచేత మమ్ములను రక్షించి నీతిమంతులుగా తీర్చావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, పరిశుద్ధముగా నీతిగా యథార్థముగా ఈ లోకములో జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.